అశ్వినికి రాడ్ దింపుతూ వచ్చేసిన ఎక్స్ కంటెస్టెంట్స్. ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉందో మనందరం చూసేసాము. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఇద్దరిద్దరిని నామినేట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇక్కడ శేఖర్ బాస్ అయితే అశ్విని పరువంత గంగలో కలిపేశాడని చెప్పాలి. ఏంటమ్మా అశ్విని, చాలా తెలివిగా సోనియా వెళ్ళిపోయాక గ్రూప్ గేమ్లు మొదలు పెట్టేశావు. పృథ్వీ నిఖిల్ని ఎలా అయితే నీ వైపు ఉంచుకోవాలనుకున్నావో అలానే ఉంచుకొని ఆట మొదలు పెట్టేశావు కదా అంటూ అనేసరికి, అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అడిగితే, మొత్తం నేను బయట గేమ్ అంతా చూసి వచ్చా, నా దగ్గర నువ్వు డిఫెండ్ చేసుకోవాలని ట్రై చేయొద్దు అంటూ శేఖర్ బాస్ ఇచ్చి పడేశారు. అసలు వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగున్నాయి, ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు అన్నట్లుగా అయితే బేబక్క ఇక్కడ శేఖర్ బాస్ ఇచ్చి పడేశారని చెప్పచ్చు. మరోవైపు మణికంఠ ఎంట్రీ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మణికంఠ ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు కానీ హౌస్ లోపలికి మళ్ళీ వచ్చి మాత్రం ఒక రాక్ అనిపించేశాడు. ఇక సోనియా అయితే కాంట్రవర్సీస్ ని నిఖిల్ వల్ల ఎదుర్కొంటూ వచ్చేసిన సోనియా అయితే మరోసారి హౌస్ లోపలికి వచ్చి ఈ నామినేషన్ ప్రాసెస్ లో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చేస్తూ వచ్చేసింది. నిఖిల్ నాకు ఒక కొడుకు లాంటి వాడు, నిఖిల్ నాకు ఒక తమ్ముడు లాంటి వాడు, వాడికి నేను ఒక అక్క లాంటిదాన్ని అంటూ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తూ ఉండడంతో నిఖిల్ అయితే షాక్ అవుతూ వచ్చేసాడు. అంటే బయట ఏదో జరిగింది అన్నట్లుగా అయితే నిఖిల్కి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది సోనియా విషయంలో.